ఒక ఊరిలో చెరువుగట్టు మీద రెండు పొట్టేళ్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అవి పోరాడేటప్పుడు రెండూ ముందుగా చాలా దూరం వెనక్కు వెళ్ళి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఢీ కొట్టుకుంటున్నాయి. అలా కొట్టుకున్నప్పుడు వాటి తలల్లో నుంచి రక్తం కారుతుంది. చర్మం చిట్లిపోయి చిన్న చిన్న మాంసం ముక్కలు క్రింద పడుతూ ఉంటాయి. అలా పొట్టేళ్ల పోరు జరుగుతుండగా పడిన మాంసం కారిన రక్తం పేరుకుని ఉండటం ఒక నక్క చూసింది. ఇది మాంసఖండంలా ఉందే, నెత్తురోడుతూ ఉంది, చాలా రుచిగా ఉంటుంది, ఆహా నా భాగ్యం అనుకుంటూ ఆ మాంసం ముద్ద తినడానికి అక్కడికి వెళ్ళింది. నక్కా ప్రదేశానికి వెళ్లే సమయానికి పొట్టేళ్లు రెండూ వెనక్కు వెళ్ళి పరిగెత్తుకుని వస్తున్నాయి. వేగంగా వచ్చిన ఆ పొట్టేళ్ల తలల మధ్య నక్క నలిగిపోయింది, చచ్చిపోయింది కూడా. నక్కకు అక్కడ పొట్టేళ్ల పోరు జరుగుతోంది అనే విషయం తెలియదు. ఇక్కడ ఇలా మాంసం రక్తం ఎందుకు పడి ఉన్నాయి అని అది ఆలోచించలేదు. మాంసం తినాలనే ఆశతో ఏమీ ఆలోచించకుండా మాంసం ముద్ద దగ్గరకు వెళ్ళింది. పొట్టేళ్ల వేగవంతమైన తాకిడికి నక్క ప్రాణాలు పోగొట్టుకుంది. పరిసరాలను, పరిస్థితులను, వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించకుండా ఏ పని చేయరాదు అని ఈ చిన్న కథ మనకి బోధిస్తోంది.